బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. అతడి స్నేహితుడు హైదరాబాద్కు చెందిన సిద్ధార్థ్ పితానికి సమన్లు జారీ చేసింది. సుశాంత్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇప్పటికే ఈడీ కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ఈడీ ముందు సిద్ధార్థ్ పితాని హాజరు కానున్నారు. ఇప్పటికే పోలీసులు పితాని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ పూర్తయ్యేదాకా తన స్టేట్మెంట్ రికార్డ్ చేయొద్దంటూ ఈడీని రియా చక్రవర్తి కోరింది. అయితే రియా విజ్ఞప్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తోసిపుచ్చింది. ఇవాళ తమ ముందు హాజరు కావాలంటూ రియా చక్రవర్తికి ఈడీ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ మిస్టరీ నేపథ్యంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా పవిత్ర రిస్తా డైరెక్టర్ కుశాల్ జవేరి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటపెట్టారు. మీటూ ఉద్యమం సమయంలో ఆరోపణలు ఎదుర్కొన్న సుశాంత్ 2018 అక్టోబర్లో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారని కుశాల్ జవేరి వెల్లడించారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్పై మీటూ ఆరోపణలు వచ్చాయి. నటి సంజనా సాంఘిని లైంగికంగా వేధించారు అంటూ అప్పట్లో మీడియాలో వార్తలు రావటం సుశాంత్ను ఎంతగానో కలవరపెట్టిందని కుశాల్ తెలిపారు. చాలా రోజులు నిద్రపోలేదని, చివరకు సంజన ఆ ఆరోపణలు తోసిపుచ్చడంతో సుశాంత్ ఊపిరి పీల్చుకున్నారని అన్నారు. తనను కావాలనే కొందరు టార్గెట్ చేస్తున్నారని అప్పట్లో సుశాంత్ భావించినట్లు కుశాల్ వెల్లడించారు. మరోవైపు సుశాంత్ డెత్ మిస్టరీ విచారణలో సీబీఐ వేగం పెంచింది. ఆయన ప్రియురాలు సినీ నటి రియా చక్రవర్తితో పాటు మరో 5 నిందితులుగా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రియా చక్రవర్తి సహా ఆమె తల్లిదండ్రులు ఇంద్రజిత్ చక్రవర్తి, సంధ్యా చక్రవర్తి, సోదరుడు షోయిక్ చక్రవర్తితో పాటు శామ్యూల్ మిరందా, శృతి మోదీ అనే మరో ఇద్దరిపైన సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన కొడుకు మృతికి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులే కారణమని ఆరోపిస్తూ సుశాంత్ తండ్రి గత నెలలో పాట్నా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అలానే ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సిఫార్సు చేశారు. బీహార్ ప్రభుత్వ అభ్యర్థనను అంగీకరించిన కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు ముందు నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేస్తోంది. పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా, అగస్టా వెస్ట్లాండ్ చాపర్ డీల్ స్కామ్ తదితర కేసులను దర్యాప్తు చేసిన ప్రత్యేక బృందానికి సుశాంత్ కేసును సీబీఐ అప్పగించింది. డీఐజీ గగన్దీప్ గంభీర్, జేడీ మనోజ్ శశిధర్ల పర్యవేక్షణలో ఎస్పీ నుపూర్ ప్రసాద్ ఈ కేసు దర్యాప్తును చేపట్టారు. ఆత్మహత్యకు ప్రేరేపించటం, కుట్ర, దొంగతనం, మోసం, అక్రమ నిర్బంధం, బెదిరింపు తదితర అభియోగాలను రియా మరో 5 సీబీఐ మోపింది. ముంబైలోని ఓ అపార్ట్మెంట్లో జూన్14 విగత జీవిగా కనిపించిన 34 సుశాంత్ డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకున్నారని ముంబై పోలీసులు తేల్చారు. అదే సందర్భంలో సుశాంత్ తండ్రి ఫిర్యాదుతో బీహార్ పోలీసులు విచారణ చేపట్టారు. రాజకీయ, సినీ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు పోలీసులు సీబీఐకి కేసును అప్పగించారు.
మరోవైపు సుశాంత్ కేసు విచారణకు సీబీఐ రంగంలోకి దిగడం పట్ల రియా చక్రవర్తి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న ఆమె సుప్రీం కోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు రాకముందే సీబీఐ విచారణ ప్రారంభించడం చట్టవిరుద్ధమంటూ అసహనం వ్యక్తం చేసింది. సుశాంత్ కేసులో మనీ లాండరింగ్ జరిగిందన్న కోణంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపట్టింది. సుశాంత్ ఖాతాల నుంచి రియా చక్రవర్తికి 15 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఆ దిశగా ఆరా తీస్తోంది. గత ఏడాది కాలంగా తామిద్దరం సహజీవనం చేస్తున్నామని సుప్రీంకోర్టుకు రియా తన పిటిషన్లో పేర్కొంది. జూన్ 8న సుశాంత్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయినట్లుగా పేర్కొంది. డిప్రెషన్తో బాధపడుతున్న సుశాంత్ దాన్ని అధిగమించేందుకు మందులు వాడేవాడని, ఈ క్రమంలోనే జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో అతడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని వెల్లడించింది. అప్పట్నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది రియా. ప్రియుడి మరణంతో కుంగిపోయిన తనను కొందరు చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే రియా చక్రవర్తి సుశాంత్ను మానసికంగా కుంగిపోయేలా చేసిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సుశాంత్ సింగ్ను మెంటల్ హాస్పిటల్లో చేర్పించేందుకు రియా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అది ఇష్టం లేని సుశాంత్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సాయం కోరినట్టు తెలుస్తోంది. తాజాగా ఓ జాతీయ పత్రిక ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బలవంతంగా క్వారంటైన్ చేసిన బీహార్ పోలీస్ అధికారికి ఇవాళ విముక్తి కల్పించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు దర్యాప్తు చేసేందుకు పట్నా ఎస్పీ వినయ్ తివారీ ముంబై వచ్చారు. అయితే వినయ్ తివారీతో పాటు 4 పోలీసులను గతంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బలవంతంగా 14 రోజుల పాటు క్వారంటైన్ చేశారు. సుశాంత్ సింగ్ కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐ స్వీకరించిన నేపథ్యంలో క్వారంటైన్ నుంచి తన సొంత రాష్ట్రం వెళ్లేందుకు బీహార్ ఐపీఎస్ అధికారికి ముంబై అధికారులు అనుమతినిచ్చారు. ఈ మేరకు వినయ్ తివారీకి మెసేజ్ వచ్చింది. తనతో వచ్చిన 4 పోలీస్ అధికారులతో కలిసి తాను పాట్నాకు వెళతామని ఐపీఎస్ అధికారి వినయ్ తివారీ తెలిపారు.